ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి మళ్ళీ అన్యాయం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు వరుసగా 1-2 నెలల పాటు 1వ తారీఖున జీతాలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఉద్యోగుల మీద సీతకన్ను వేశారు. ప్రతి నెల 1వ తారీఖునే వేతనాలు సక్రమంగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు. ఒకవైపు సామాజిక పెన్షన్దారుల కోసం 1వ తారీఖు ఆదివారం కాబట్టి ముందు నెల 30వ తారీఖునే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు, రెండోవైపు ఉద్యోగులు పెన్షన్దారులకు మాత్రం అలాంటి అవకాశం కల్పించట్లేదు. 2వ తారీఖు వచ్చినా ఉద్యోగాలకి జీతాలైతే ఇప్పటి వరకు అందలేదు. 4వ తారీఖున అందే అవకాశం ఉందని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. 3వ తారీఖున మంగళవారం నాడు ఆర్బీఐ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా అప్పు తీసుకుంటోంది. ఇప్పటికే దానికి సంబంధించి 4,670 కోట్ల రూపాయలకి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. అది ఓకే అయింది, రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మంగళవారం నాడు అప్పులు విడుదలైతే బుధవారం నాడు ఉద్యోగులకి జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే విమర్శలు చేసేటటువంటి వాళ్ళు. అప్పు పుట్టిన తర్వాతే ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు, 1వ తారీఖున జీతాలు ఇవ్వలేకపోతున్నారు అంటూ అప్పట్లో విమర్శలు చేసినటువంటి టీడీపీ నాయకత్వం ఇప్పుడు తాము అధికారంలో ఉండి అదే పందాను అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని శాఖలకు మాత్రం ఖచ్చితంగా 1-2 తారీఖుల్లో చెల్లించే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయులు ఇతర పెన్షనర్ల విషయంలో కాసింత జాప్యం జరిగినప్పటికీ రెవెన్యూ, లీగల్, అదేవిధంగా పోలీస్ శాఖ ఉద్యోగులకు సంబంధించి 1 లేదా 2వ తారీఖునే జీతాలు చెల్లించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఈసారి చంద్రబాబు పాలనలో అది కూడా లేదు, ఆ శాఖలను కూడా మినహాయించలేదు. వారికి కూడా ప్రస్తుతం 1-2 తారీఖులు గడిచిపోయినా జీతాలు లేవు. వాళ్ళు కూడా 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందేనని చెప్తున్నారు. 3వ తారీఖున విడుదలయ్యేటువంటి అప్పు, ఆర్బీఐ నుంచి వచ్చేటువంటి మొత్తం, ఇతర కార్యక్రమాలకు ఏమైనా మళ్లించకుండా ఉంటే మొత్తం ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే అప్పుగా తీసుకున్నటువంటి మొత్తమే జీతాలకు సరిపోదు కాబట్టి అదనంగా అడ్జస్ట్ చేసి జీతాలకు ఇస్తారా, లేకుంటే కొంతమంది ఉద్యోగులకు మాత్రమే 4వ తారీఖున వేతనాలు చెల్లించి ఇంకా మిగిలిన వారిని మరికొంతకాలం పాటు వెయిట్ చేయిస్తారా? ఏవైనా జీతాలు మాత్రం 1వ తారీఖున చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. నవంబర్లో కూడా అదే రీతిలో చాలా కాలం పాటు జాప్యం చేసింది. చాలా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు అయితే 10 రోజులు 15 రోజులు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డిసెంబర్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్లోనే ఎలాంటి పరిస్థితి ఉంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకవేళ ఆర్బీఐ నుంచి అప్పులు రాకపోతే అప్పుడు ఇంకెంత వేతన సమస్యలు ఉంటాయని అనేటువంటి ఆందోళన ఉద్యోగుల్లోనూ పెన్షనర్లలోనూ కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఇలాంటి సమస్యని దృష్టిలో పెట్టుకుని ఇలాంటిది పదే పదే పునరావృతం కాకుండా 1వ తారీఖునే ఉద్యోగుల్ని ఆదుకోవడానికి, జీతాలు చెల్లించడానికి తగినటువంటి మొత్తాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తుందా, లేకుంటే ప్రతీ నెల ఇదే రీతిలో వేధిస్తూ ఇదే రీతిలో ఎదురుచూపులతో కాలం గడిపేలా చేస్తుందా చూడాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.